గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా పేరు రాజేష్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ నమస్తే చూస్తున్నాం రోడ్ షో జోష్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఎన్నికల ప్రచార యాత్ర నిర్వహించారు భారీ జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు కేటీఆర్ రేవంత్ రెడ్డే ఫేక్ ఆధారాలు ఇవిగో తప్పైతే నన్ను జైల్లో వేయండి నిజమేనని తేలితే మీరు కూడా జైలుకు వెళ్తారా ఓయో హాస్టల్ డాక్యుమెంట్లపై కేటీఆర్ సవాల్ బీజేపీ కనుసన్నల్లో ఈసీ వ్యవహరిస్తోంది అంటూ తీవ్రంగా మండిపడ్డారు ఆయన మిషన్ మడుగు నీళ్లు కేసీఆర్ హయాంలో నల్ల నీళ్లు తాగింది మహోబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ గ్రామం నరసన్నపల్లి ఇప్పుడు ఆ ఊరు తాగునీటికి తనలాడుతోంది కిలోమీటర్ల దూరంలో ఉన్న మడుగులోని బురద నీటితో గ్రామస్తులు గొంతు తడుపుకుంటున్నటువంటి దుస్థితి కనిపించి కనిపిస్తోంది బీజేపీ కనుసన్నల్లో ఈసీ మోడీ రేవంత్ ప్రసంగాలపై చర్యలు ఏవి మోడీపై చర్యలు తీసుకునే ధైర్యం లేదా రేవంత్ మాటలు నీతి సూక్తుల్లా ఉన్నాయా కేసీఆర్పై ఆగ చర్యలా చర్యల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు హైదరాబాద్ను యూటీగా మార్చే కుట్ర బీజేపీ కుట్ల యత్నాలు తిప్పికొట్టాలి పేదెలలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని నాశనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి రోడ్ షోలో కేటీఆర్ కేటీఆర్ పై విమర్శలు ఈసీకి పట్టవేమి ఫోన్ టాపింగ్ పై కేటీఆర్ పై ఆరోపణలు అయినా కూడా స్పందన నిల్ ఈసీకి ఫిర్యాదు చేసినా కూడా రేవంత్ ఇచ్చింది గాడిద గుడ్డే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అని మాట మార్చారు బీజేపీ ఏమీ ఇవ్వలేదని పదేళ్ల నుంచి మొత్తుకున్నాం సీఎం రేవంత్ ఇప్పుడు ఇదే పాట పాడుతున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు కుట్రలతోనే కేసీఆర్ ప్రచారంపై నిషేధం అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు నిజాం షుగర్స్ పై కాంగ్రెస్ బీజేపీలు రెండు మోసం చేస్తున్నాయి బోధన్ చెరుకు ఫ్యాక్టరీ కోసం గలమెత్తుతా అంటూ నిజామాబాద్ బీఆర్ఎస్ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ వ్యాఖ్యానిస్తున్నారు నాలుగు వేల ఆశక్కకు ఆశకు ఆశ లేదు కేసీఆర్ రెండు వేలు ఇచ్చినా తృప్తిగా ఉన్నాం ఐదు నెలలైనా నాలుగు వేల పెంచిన ఏది సర్కారుపై వృద్ధురాలు మండిపాటు కాంగ్రెస్ సోషల్ సభ్యుల అరెస్ట్ రోజంతా కొనసాగిన సస్పెన్స్ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకే గోప్యతని ప్రచారం ఉప్పల్ స్టేడియంలో మళ్లీ కరెంటు కట్ కార్పొరేట్ బాక్సుల్లో గంటకు పైగా అంతరాయం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రేక్షకులు కాంగ్రెస్లో చేరిక లేదిక ఆహ్వానిస్తున్న కమిటీ అడ్డుపడుతున్న ఎమ్మెల్యేలు చేతులు చేరికల కమిటీ అనే వార్త కూడా చూస్తున్నాం కాంగ్రెస్ ట్యాక్స్లపై మౌనం కమిషన్ల పాలన సాగుతున్నదని బీజేపీ ఆరోపణలు ఆర్ఆర్ఆర్ఆర్ ఆర్బి ఆర్జీ ట్రిపుల్ ఆర్ ట్యాక్సులంటూ రోజుకో పేరు ఆధారాలతో సహా బయట పెడతామంటూ ప్రగల్భాలు పచ్చని పుడమికి వృక్ష వేద్ అరణ్య ప్రారంభించిన పద్మశ్రీ జాదవ్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అసోంలోని జోర్హాట్ అడవిలో పదివేల మొక్కలు నాటే ప్రణాళిక అసోంలో మొక్క నాడుతున్న ప్రకృతి ప్రేమికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత జాదవ్ ఉపాయం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ కరుణాకర్ రెడ్డి రితురాజు పుకాన్ ఈసీ గీత దాటిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గోదావరి ఖాని ఎల్ఐసి ఆఫీస్లో ప్రచారం బిఎం ఏబిఎం ఇతర సిబ్బందితో సమావేశం నేటి నుంచి మళ్లీ జనంలోకి కేసీఆర్ రామగుండం నుంచి బస్సు యాత్ర పునఃప్రారంభం సిద్ధిపేట సభతో ఎన్నికల ప్రచారానికి ముగింపు ఈసీ అనుమతించినా పరిహారానికి నో పంట పరిహారం అందించని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీకి పది రోజుల క్రితమే అనుమతి లభించినా కూడా కాంగ్రెస్ సర్కార్లో స్పందన లేదు ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ రాహుల్ రేవంత్ రియల్ ఎస్టేట్ ట్యాక్స్ బిల్డర్ల నుంచి ఎస్ఎఫ్టీకి వంద రూపాయలు డిమాండ్ చివరికి అరవై ఎనిమిదికి కాంగ్రెస్ నేతలు ఒప్పుకోలు మొత్తం నూట ఇరవై ప్రాజెక్టులతో సెటిల్మెంట్ ఆ తర్వాతనే అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు వెదిరే రాతలెందుకు దండుగా న్యాయ విచారణ కమిషన్కి ఫిర్యాదు చేయవచ్చు కదా అంటూ ఆంధ్రజ్యోతిలో వెదిర శ్రీరామ్ రాసిన కాళేశ్వరంపై వ్యాసాలకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జనవన రంగ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ కౌంటర్ ఇస్తూ రాసినటువంటి వరుస కథనాలు మనం చూస్తున్నాం బీజేపీకి ప్రజ్వల్ పోటు కర్ణాటకలో కమలం పార్టీ ఆశలపై నీళ్లు పెట్రో బంట పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం హయాంలో ఇంధన ధరలు అంతకంతకు పైపైకి తెలంగాణ టుడే కేసీఆర్ టర్న్స్ ద టైడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీఆర్ఎస్ అనగా వార్త చూస్తున్నాం కేటీఆర్ కాల్స్ ఈసీ బీజేపీస్ షాడో ఏజెన్సీ రైట్ టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వీటికి సంబంధించి వార్తలు వాస్తవ